నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, అది వ్యాపార విషయం కావచ్చు, అది చిన్న వ్యాపారం కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా సరే బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పేటువంటి ఈ చిన్న మంత్రము అనేదాన్ని చక్కగా ప్రతిరోజు కూడా జపించటం చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందనంటే చక్కగా వారి వారి మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది నెరవేరుతుంది. సకల మనోవాంఛలు నెరవేరుతాయి. మనోవాంఛలు అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటూ ఉంటుంది, ఆ కోరిక అనేది నెరవేరుతుంది. ప్రధానంగా ఎవరైనా సరే కోరుకునేది చక్కని ఉద్యోగము, మంచి సంబంధం కుదరాలి, బిజినెస్లో అధిక లాభాలు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు అలా అన్నమాట. అందుకోసం ఈ మంత్రము అనే దాన్ని తెలియచేయడం జరుగుతుంది. అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు రాసుకోండి, నేను చెప్పినప్పుడు రిపీట్ చేస్తూ ఉండండి. ఓం శక్తిధరాయ నమః. ఓం శక్తిధరాయ నమః. ఓం శక్తిధరాయ నమః. అది అక్కడ డిస్ప్లే అయింది కదా, చక్కగా మీరు రాసుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా అన్నమాట ఆ మంత్రము అనేదాన్ని జపించటం మంచిది. ఇది ఎన్నిసార్లు జపించాలి అని అనుకుంటే మినిమం 125,000 సార్లు 40 రోజుల లోపుగా పఠించటం మంచిది. అలా మాకు సమయం సరిపోదమ్మా, నోట్ చేసుకోవడం కుదరదు అనుకుంటే ఒక 11 జపమాలలు అంటే కనీసం 1100 సార్లు, మినిమం 1100 సార్లు, అందుకంటే కాస్త ఎక్కువ అవచ్చు కానీ తక్కువ అవ్వకూడదు. అందుకోసం ఒక జపమాల అంటే అందులో 108 ఉంటాయి. అలాంటి జపమాలలు ఒక 11 అయినా సరే చేస్తుండండి. ఇక నెమ్మదిగా ప్రతిరోజు కూడా చేయండి. మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరే వరకు కూడా. ఇది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఈ మూడిల్లో ఎవరికి ఏది అవసరమో అందుకోసం అని చెప్పేసి ఈ మంత్రము అనేది అంత చక్కగా సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.